ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఈ రకమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలు వస్తాయో తెలియడం లేదు. కానీ రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకోకూడదు, మీరు రాజ్భవన్లోనే జెండా ఎగరేసుకోండి అని ఉత్తరం రాసేటువంటి దిగజారుడు రాజకీయాలు రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను, రాజ్యాంగ వ్యవస్థలను, సాంప్రదాయాలను అవమానించేటువంటి పరిస్థితికి ముఖ్యమంత్రి గారు దిగజారడము చాలా దురదృష్టకరమని సందర్భంగా మనవిస్తాను. ఈ రాష్ట్రంలో అనేకసార్లు గవర్నర్లకు ముఖ్యమంత్రులకు కొన్ని విషయాలలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా దిగజారుడు రాజకీయాలు చేయలేదు. కానీ ఒక విచిత్రమైనటువంటి రాజకీయాలు, ఒక విచిత్రమైనటువంటి వ్యవహారము ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉంది. ఇటీవల G20 పైన ముఖ్యమంత్రులు సమావేశం పిలిపిస్తే రారు. ప్రధానమంత్రి గారు వస్తే కనీసం గౌరవం ఇవ్వరు. ఒక మహిళా రాష్ట్రపతి పైన లేక మహిళా గవర్నర్ అయినా కూడా అన్ని రకాలుగా గౌరవించాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల మీద ఉన్నది. కానీ ఈరోజు మన గవర్నర్ గారు యాదగిరి గుట్టకెళ్తే టెంపుల్ సూపర్వైజర్ ఉండడు, ఈఓ ఉండరు, జిల్లా కలెక్టర్ రారు, జిల్లా ఎస్పీ రారు. భద్రాచలం దేవాలయానికి వెళ్తే అదే పరిస్థితి, సమ్మక్క సారక్క దేవాలయానికి వెళితే అదే పరిస్థితి, ధర్మపురి దేవాలయానికి వెళ్తే అదే పరిస్థితి. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా శోభ తెస్తుందా? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కృష్ణా జలాల సమస్య మీద ముఖ్యమంత్రులు సమావేశం పెడితే దానికి రారు. వారెవరిని కూడా ప్రజా సంఘాలని కలవరు, ఎమ్మెల్యేలను కలవరు, ఎంపీలను కలవరు. ఈరోజు కేసీఆర్ గారి కారణంగా, కల్వకుంట్ల కుటుంబం కారణంగా తెలంగాణ పరువు పోతా ఉంది, తెలంగాణ గౌరవం పోతా ఉంది, తెలంగాణ నవ్వులపాలవుతుంది, తెలంగాణ నష్టపోతా ఉంది. ఘర్షణాత్మక వైఖరిని కల్వకుంట్ల కుటుంబం అధికారం కోసం పెంచుకుంటున్నారు. ఏకైక కారణం తన ముఖ్యమంత్రి కుమారుడైనటువంటి వ్యక్తి మళ్లీ ముఖ్యమంత్రి కాడేమో అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ రకమైనటువంటి ఘర్షణాత్మకమైనటువంటి వైఖరి ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నారు. దేశానికి ఒక విధానము, తెలంగాణకు ఒక విధానం ఉండదు. అందరు ముఖ్యమంత్రులకు ఉండేటువంటి విధానమే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఉంటుంది. ఆయన వితండ వాదము, కల్వకుంట్ల యొక్క విచిత్ర వాదము, దుందుడుకు విధానము, దుర్మార్గపు విధానము, నిజాం ఆలోచన ఈరోజు వ్యవస్థను భ్రష్ట పట్టిస్తున్నారు. ఇదే విధమైనటువంటి ఆలోచన ఉంటే తెలంగాణ పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో ధర్నా చౌక ధర్నాలు చేయొద్దని,
ముఖ్యమంత్రి కార్యక్రమం ఉంటే చుట్టుపక్కల జిల్లాలలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడము, ముఖ్యమంత్రి కుమారుడు పర్యటిస్తే వేలాది మంది పోలీసులను పెట్టి ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను ప్రజా సంఘాల కార్యకర్తలను అరెస్ట్ చేయడము ముందస్తు పేరుతో ఈరోజు రాష్ట్రంలో రివాజుగా మారింది. ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేయాలన్నా పాదయాత్రలు చేయాలన్నా న్యాయస్థానాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. హైకోర్టు వ్యాఖ్యానించింది ప్రతి ఒక్కరు కూడా పాదయాత్రల కోసమో సభల కోసమో న్యాయస్థానానికి ఎందుకు వస్తున్నారు అని అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చివరకు మా రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవాలు జరపండి అని ప్రజలు న్యాయస్థానానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చివరకు న్యాయస్థానం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది, అధికారపూర్వకంగా గవర్నర్ గారి యొక్క గౌరవాన్ని కాపాడుతూ గణతంత్ర దినోత్సవాలు జరపండి, అందులో అన్ని శాఖలకు సంబంధించినటువంటి శకటాలు కూడా ప్రదర్శించండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరి ఏ రకంగా ఉందో తెలంగాణ విద్యార్థులు మేధావులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే వైఖరి ఈ రకంగా కొనసాగితే తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, తెలంగాణకు నష్టం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. నేను రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నా, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు గవర్నర్ ఉన్నా కూడా కొన్ని కనీస మర్యాదలు, కొన్ని కనీస సాంప్రదాయాలు, కొన్ని కనీస పద్ధతులు అవలంబించాల్సిన అవసరం ఉంది. చివరకు అసెంబ్లీలో అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం, బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ను పిలిచి ఉభయ సభలను, శాసన మండలి శాసనసభ ఉభయ సభ్యుల సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగింపజేసేటువంటి సాంప్రదాయము దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. చివరకు తెలంగాణలో దానికి కూడా తిలోదకాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. కాబట్టి తెలంగాణ ప్రజలను కోరుతున్నాను, ఈ రకమైనటువంటి రాజ్యాంగేతర శక్తులను బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, ఈ రాష్ట్రంలో సాంప్రదాయాలను, ఈ రాష్ట్రంలో సాంప్రదాయ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం రేపు రిపబ్లిక్ డే నాడు నిర్వహించే దాంట్లో కూడా తెలంగాణ శకటం ఉంది, దీని గురించి కూడా. ఇది కొత్తగా కాదు, అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని శకటాలు ఆ స్థాయిలో అనుకున్న రీతిలో ప్రతిబింబించకపోతే పెట్టకపోయేటువంటి సాంప్రదాయం ఉంది. తెలంగాణ అని కాదు, చాలా రాష్ట్రాలు లేవు. అది వేరు విషయం, అది వేరు విషయం. వాళ్ళ ఇష్టం, అది 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 తెలంగాణ రాష్ట్రం ఇష్టం. వాళ్ళు పెట్టాలా లేదు, ఎందుకంటే వాళ్ళు సాధించింది ఏం లేదు కాబట్టి పెట్టరు. పెడితే కలవకుండా కుటుంబం గురించి మొత్తం కుటుంబం అంతా ఫోటోలు పెట్టి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, అందుకోసమే పెట్టడం లేదు. కేసీఆర్ ఎందుకు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించకూడదని అంత స్టేజ్కి ఆలోచనలు ఎందుకు వెళ్ళిపోతున్నారు?